गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నందున ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. 9వ రాశి అయినటువంటిది ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసం నందున ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకోగలుగుతున్నాము. ధనుస్సు రాశి వారికి ఘాతవారం శుక్రవారము, శుక్రవారం రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి గురుడు, గురుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ అనగా యజమానికి కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహానికి ప్రీతికరంగా కనకపుష్ప రాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలుగుతూ విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, ధనధాన్యం సమృద్ధిగా మీకు లభించగలుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాస నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాస నక్షత్రము 1వ పాదము ఈ రాశి వారికి వర్తిస్తుంది. అలాగే మీరు మూలా నక్షత్ర జాతకులైనచో వైఢూర్యం వ్రతం ధరించవలను, మీరు పూర్వాశ నక్షత్ర జాతకులైనచో వజ్రం వ్రతం ధరించవలను, మీరు ఉత్తరాశ నక్షత్ర జాతకులైనచో కెంపురత్నం ధరించిన ఎడల అనుకూలమైన ఫలితాలు మీకు లభించగలుగుతాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాలను ధరించడం వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నా కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ఆగస్టు మాసం నందున ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి, ఏదో రకంగా మీకు ధనము చేతికందుతూ ఉంటుంది, ఆదాయము పర్వాలేదు అనిపించును, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా బాగానే ఉంటుంది, భూ సంబంధ వ్యవహారాల్లో పాల్గొనగలుగుతారు, దానివల్ల స్థలాన్ని కూడా కొనుగోలు చేయగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అలాగే స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంతానం ద్వారా మంచి శుభవార్తలు వినగలుగుతారు, మీరు గృహంలో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గృహంలో వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి, రావలసిన బాకీలు సమయానికి చేతుకందుతాయి, ఎలాంటి శత్రువులైనా కూడా మీకు మిత్రులు అవుతారు, దీనివల్ల అన్నింటా కూడా మీకు జయం చేకూరుతుంది. వీటి వలన కొద్దిగా నరఘోష కూడా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు గురుచరిత్రను పారాయణ చేసుకునేడల, గురువుల యొక్క పూజలు చేసుకునేడల మీకు అనేకమైనటువంటి సత్ఫలితాలను కూడా మీకు లభించగలుగుతాయి. ఎలాంటి నరదోషం ఉన్నా కూడా దృశ్యదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. గురువారం రోజున గురుదేవులకు ప్రీతికరంగా శనగలు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా ప్రసాదంగా ఉడికించి 4 భక్తులకైనా పెట్టిన ఎడల ఇలాంటి దృష్టిదోషం ఉన్న నరదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. గురుదేవులు అయినటువంటి సద్గురులకు మీరు పూజ చేయండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. వీలైనంత వరకు సాయిసత్య వ్రతాలు కానీ దత్తాత్రేయ స్వామి వ్రతాలు కానీ మీకు తెలిసినటువంటి గురువుల యొక్క వ్రతాలు ఆచరించిన ఎడల అన్నింటా మీకు జయం చేకూర్చి సఖ్యతతో ముందుకు వెళ్ళగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.